సురేష్ కౌశిక్ గారు, అంటే ఉత్తరప్రదేశ్ గురించి కిషోర్ పౌరెడ్డి గారు మాట్లాడారు. సో ఉత్తరప్రదేశ్ గురించి వారు చెప్పారు, సో మోదీ, యోగి అండ్ రామ్ లల్లా. సో ఈ మూడు ఫ్యాక్టర్స్ అసలు ఉత్తరప్రదేశ్లో ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అంటే 77 సీట్స్ తోటి. సో నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ని ఉందండి ఉత్తరప్రదేశ్లో. ఎప్పుడు బీజేపీ బాగానే లాస్ట్ 2 టైమ్స్ బాగా పర్ఫామ్ చేస్తుంది. లాస్ట్ టైం వీళ్ళిద్దరికి ఒక పొత్తు ఉండే, ఎవరు బీఎస్పీకి ఎస్పీకి, అది పనిచేస్తుంది గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే ఎప్పుడైనా బీఎస్పీకి మీరు ఎక్కడైనా తీసుకోండి, వాళ్ళకి 15 నుంచి 16%, 18% వాళ్ళ ఓట్ షేర్ ఉంది వాళ్ళకి. అదే పొత్తు ఈసారి లేదు, ఈసారి పొత్తు కాంగ్రెస్తో ఉంది. కాంగ్రెస్కి ఏమో 2%, 3% అనే ఓట్ షేర్. సో ఏం యాడ్ చేస్తారు బెనిఫిట్? ఉన్న సీట్లే పోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే సమాజ్వాదీ పార్టీ పోటీ చేసిన సీట్ నుంచి వాళ్ళకు ఒక 5-6 సీట్లు రావచ్చు బహుశా, నాకు తెలియదు మీ కౌంట్ ఎంత చూపిస్తుందని. కానీ మిగతా స్టేట్లో కాంగ్రెస్కి దే విల్ గెట్ 0. ఇప్పుడు రాయ్బరేలీ కూడా ఉండదు వాళ్ళ దగ్గర, అమేథి అయితే పోయింది ఎప్పుడు. సో ఫ్యామిలీ వాళ్ళ దగ్గర, ఫ్యామిలీ జ్వెల్ అని చెప్తాం మనం, అది కూడా పోతుంది వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళకి వాళ్ళ కిరీటం పెట్టుకున్న ప్లేస్ కూడా పోయింది వాళ్ళ చేతి నుంచి. అంటే 6 సీట్స్ నుంచి 2 సీట్స్కి వెళ్తుంది. అదే, దట్స్ వాట్ సేయింగ్. సో యూపీ ఎప్పుడు అంటారు ద పార్టీ దట్ విన్స్ యూపీ విల్ రూల్ ఇండియా అనేది కరెక్టే. 80 సీట్లు ఉన్న స్టేట్ అది, ఆలోచించా 80 సీట్లు. అట్లాంటి స్టేట్లో ఎవరు గెలుస్తారు? 70 సీట్లు తీసుకెళ్ళిపోతే యూఆర్ టాకింగ్ ఆఫ్ సంథింగ్ లైక్ ఆల్మోస్ట్ 1/6 ఆఫ్ ఇండియా. ఓకే, ఆర్ యూ కెన్ సే టోటల్ తీసుకుంటే 1/8 వస్తుంది. 1/8 ఆఫ్ ఇండియా అక్కడే ఉంది, యూపీలో ఉంది. సో మిగతా 4-5 పార్ట్స్ కలుసుకుంటే బీజేపీ వాళ్ళు వచ్చేస్తారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అయిపోతుంది కదా, అక్కడ వైపౌట్ అయిపోతుంది. గుజరాత్, బీహార్, ఫినిష్డ్. ఓకే, దానికోసం బీజేపీ కలుస్తున్నారు. ఈవెన్ సౌత్లో పెర్ఫామ్ చేయకు, ఇప్పుడు సౌత్లో ఎంత లేకు, సౌత్ ఉంది లేదని చెప్పి మన దగ్గరే 4 సీట్లు ఉన్నాయి బీజేపీ. ఇక్కడ తెలంగాణలో, కర్ణాటకలో ఉంది, సరే కేరళలో, తమిళనాడులో ప్రెసెన్స్ లేదని చెప్పొచ్చు, కానీ అప్పుడు కూడా ఆంధ్రాలో కూడా లేదనొచ్చు. అప్పుడు కూడా బీజేపీ గెలుస్తున్నారంటే బికాస్ వాళ్ళు సాచురేట్ అయిపోయారు నార్త్ ఇండియాలో. ఈసారి లాస్ట్ టైం గెలిచిన సీట్ కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి బీజేపీకి, బహుశా మీ ఫిగర్స్ చూపిస్తుందేమో అది. లాస్ట్ టైం కన్నా ఎక్కువ సీట్లు బీజేపీకి ఇస్తారు రావచ్చు యూపీలో. లాస్ట్ టైం ఈ బీఎస్పీ ఎస్పీ టైప్ ఇంపాక్టెడ్ బీజేపీ బిగ్ టైం. అది లోక్సభ ఒకటే కాదు, ఈవెన్ అసెంబ్లీ పోల్స్. ఈసారి ఎస్పీ చేసే అన్నిటికంటే పెద్ద తప్పు కాంగ్రెస్ అని పొత్తు పెట్టుకోవడం. ఎందుకంటే మాయావతి, ఆమె కోపం ఎక్కడ వచ్చిందంటే ఆమె 8 మంది ఎంపీలు, సారీ ఎమ్మెల్యేలు, 8 5 నాకు అయితే 8 ఎమ్మెల్యేలు రాజస్థాన్లో గెలిచారు. అశోక్ గెహ్లోట్ అప్పుడు మెజారిటీ తక్కువ పడడం చేస్తుంటే 8 మంది కొనుక్కున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆమెకి అది కోపం వచ్చింది, ఇంత కష్టపడి గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యేలు మీరు కొనుక్కుంటారు, మేము చూపిస్తాను అని చెప్పేసి. సో ఈసారి ఆమె నేను ఎవరితో పొత్తు పెట్టుకుని నేనే కాంటెస్ట్ చేస్తాను. ఇట్స్ యాక్చువల్లీ సూయిసైడల్. వైపౌట్ అయిపోతారు, ఆమె కూడా వైపౌట్ అయిపోతుంది, కాంగ్రెస్ కూడా వైపౌట్ అయిపోతుంది, ఎస్పీ కూడా వైపౌట్ అయిపోతుంది. అదే జరగబోతుంది. ఎందుకంటే మధ్యప్రదేశ్లో కూడా మీరు ఈస్టర్న్ మధ్యప్రదేశ్ చూస్తే, నార్త్ ఈస్టర్న్ మధ్యప్రదేశ్ స్పెషల్లీ, అక్కడ బీఎస్పీకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. రాజస్థాన్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎందుకంటే కర్ణాటకలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళకి, చిన్న పర్సంటేజ్ కానీ ఇట్ మేక్స్ ఎ మేజర్ డిఫరెన్స్. అది సో రామ్లల్లా విగ్రహ డెఫినెట్, అది ఒక్కటే స్టేట్ కాదండి, అన్ని స్టేట్స్ మీద ఇంపాక్ట్ ఉంది. ఓకే, మీరు కేరళ గురించి చెప్పారు కదా, కేరళలో కూడా దాని ఇంపాక్ట్ ఉంది. సో ఆ రోజు అన్ని ఇంట్లో పూజలు చేసుకున్నాము, అది చేసి ఆ ఇంపాక్ట్ ఇంకా నడుస్తూనే ఉంది. దట్ ఈస్ వేర్ బీజేపీ హస్ స్కోర్డ్ బిగ్ టైమ్. అది మోదీ గారు అన్నిటికంటే బిగ్గెస్ట్ ట్రంప్ కార్డ్ వాజ్ రామ్లల్లా, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. దానికి అసలు ఏం మనం నెక్స్ట్ 2024 ఎలక్షన్ ఏ పాయింట్ మీద గెలుస్తారు బీజేపీ అంటే రామ్లల్లా అంతే. అండ్ చివరిగా పంజాబ్ అండ్ ఢిల్లీని ఎలా డీకోడ్ చేద్దాం? పంజాబ్లో బీజేపీకి ఎప్పుడు 3 సీట్ల కన్నా ఎక్కువ రాలేదండి. ఓకే, సో పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ ఎప్పుడు ఉండేవాళ్ళు సీనియర్ పార్ట్నర్, ఇప్పుడు కాదు. ఇన్ఫ్యాక్ట్ శిరోమణి అకాలీదళ్ ఈజ్ ద ఓల్డెస్ట్ అలయ్ ఆఫ్ బీజేపీ. బీజేపీ ఫామ్ చేసినప్పటి నుంచి ఉన్నారు, 1984 నుంచి. అప్పుడు మీకు గుర్తుండదు బీజేపీకి 2 సీట్లు వచ్చినాయి మొత్తం దేశంలో. ఒకటి మన హన్మకొండ నుంచి జంగారెడ్డి గారు గెలిచారు, మెహసానా గుజరాత్ నుంచి ఆకార్ పటేల్ గారు గెలిచారు. ఈ 2 సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు 300 సీట్లు కూర్చుంది. కాంగ్రెస్ 400 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ 400+ సీట్ 84 నుంచి ఇప్పుడు దాకా, దాని తర్వాత కాంగ్రెస్కి ఎప్పుడు మెజారిటీ రాలేదు ఎప్పుడు. 84 ఎప్పుడు ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత, 84 జరిగిన ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్కి ఇప్పుడు మనం 2024 ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 40 సంవత్సరాలు అవుతుందా? 84 94 2004 14 24, 40 సంవత్సరాలు అయినా కూడా కాంగ్రెస్కి ఇవాళ దాకా లోక్సభలో మెజారిటీ రాలేదు. అంటే పార్టీ పరిస్థితి ఆలోచించండి, ఇట్లనే డిక్లైన్ డిక్లైన్ అవుతూ వస్తుంది. 44 సీట్లు 50 సీట్లు ఎక్కడ 400, దాని 10% వస్తుంది ఇప్పుడు. అది కాంగ్రెస్ దానికోసం ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు, రాహుల్ గాంధీ మీద నవ్వుతున్నారు, ఇది రీజన్. మీరు ఎంత మోదీ గారిని తిట్టినా కానీ మోదీ గారు మళ్ళీ గెలుచుకుంటూ పోతుంటే దట్ మీన్స్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యూ, నాట్ విత్ మోదీ. అది రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకోవాలి.
అండ్ ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీలో బీజేపీ సీట్లు ఈసారి కొంచెం తగ్గొచ్చండి, ఎందుకంటే ఇక్కడ 7 సీట్స్ ఇవ్వడం అయితే జరిగింది, అది ఉంది కానీ ఈసారి ఒక్క సీట్ బహుశా పోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారు, స్మార్ట్ గా క్యాండిడేట్స్ మార్చేశారు. హర్షవర్ధన్ లాంటి వెటరన్స్, ఐ థింక్ ఈవెన్ మీనాక్షి లెక్కి కూడా టికెట్ రాలేదనుకుంటాను, ఆమెను బహుశా రాజ్యసభలు తీసుకుంటారు వాళ్ళు. సో అక్కడ కొత్త క్యాండిడేట్స్ తీసుకొచ్చారు, ఐ థింక్ బాన్సురి స్వరాజ్ని తీసుకొచ్చారు, సుష్మా స్వరాజ్ కూతుర్ని. సో లైక్ ఎ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్, అది బీజేపీ స్ట్రాటజీ. ఓకే, అంటే అది ప్లస్ అవుతుంది యంగ్ డెఫినెట్ గా. సీ, మీరు చూసిన ముఖం చూసి 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 బోర్ కొడుతుంది మీకు. హర్షవర్ధన్ అంతా ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు బీజేపీలో, సాహెబ్ సింగ్ వర్మ, హర్షవర్ధన్, వీళ్ళందరూ వెటరన్స్. సో ఇన్ఫాక్ట్ నా గ్రాండ్ ఫాదర్ బ్రదర్ అవుటర్ ఢిల్లీ ఎంపీ ఉండే, రెండు టర్మ్స్ మలయాళీ ఆయన నాయర్. అవుటర్ ఢిల్లీలో ఆయన చేలాలు వీళ్ళంతా, అంటే వాళ్ళ శిష్యులు వీళ్ళందరూ, హెచ్కేఎల్ భగత్ ఉండే అప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఆయన, సాహెబ్ సింగ్ వర్మ, ఈయన హర్షవర్ధన్, వీళ్ళందరూ ఆ జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మా ఆయన మా గ్రాండ్ ఫాదర్ బ్రదర్ పోయి చాలా సంవత్సరాలు అవుతుంది, ఆల్మోస్ట్ 20-30 సంవత్సరాలు, 40 సంవత్సరాల ముందు ఆయన పోయారు. ఆయన అక్కడి నుంచి వచ్చిన ఆ లైనేజ్ బీజేపీ ఇప్పుడు బ్రేక్ చేసి కొత్త తీసుకొస్తున్నారు. ఐ థింక్ మనోజ్ తివారి ఒక్కరే, ఐ థింక్ హీ వాజ్ రిపీటెడ్ ఇన్ దిస్ ఎలక్షన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, బీజేపీకి ఢిల్లీలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే బీజేపీకి లీడర్షిప్ లేదు. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ని ట్యాకిల్ చేయాలంటే అసెంబ్లీ లెవెల్లో వాళ్ళకి ఒక లీడర్ లేదు. మనోజ్ తివారి వస్తారనుకున్నా కానీ హీఈస్ నాట్ చీఫ్ మినిస్టీరియల్ మెటీరియల్. సో అక్కడ వాళ్ళు ఒక కొత్త చీఫ్ మినిస్టర్ మెటీరియల్ని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. కానీ బీజేపీ ఇప్పుడు చూస్తున్న మూవ్స్ చూస్తే రేపు బాన్సురి స్వరాజ్ని ముఖ్యమంత్రి కూడా చేయొచ్చు, ఎందుకంటే ఓట్ వేస్తుంది మోదీ గారికి, క్యాండిడేట్ సెలెక్షన్ చేస్తే ఇంకోరు, అంతే కదా. శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంత పవర్ఫుల్ లీడర్ని పక్కన పెట్టి న్యూ కుమార్ తీసుకొచ్చారు, ఎంఎల్ ఖత్తాన్ని పక్కన పెట్టి సైనిని తీసుకొచ్చారు. సో బీజేపీ ఏమైనా చేయొచ్చు రేపు. సో మీరు అన్నట్టు సో పాసిబిలిటీస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. అయితే 7 కాకుండా 6 అని వస్తుంది బీజేపీకి డెఫినెట్ గా. 56-58% అదే ఆ 58 నేను అదే చెప్పాను, 50 కన్నా ఎక్కువ వచ్చినప్పుడు ఇట్స్ అ ల్యాండ్ స్లైడ్, కంప్లీట్ వైప్ అవుట్. 33% గెలవడానికి కావాలంటే మూడు పార్టీలు ఉంటాయి, రెండు పార్టీలు ఉంటే అక్కడ 50. ఈసారి కాంగ్రెస్ ఆ పొత్తు పెట్టుకున్నారు. సో ఇట్స్ డైరెక్ట్ ఫైట్. డైరెక్ట్ ఫైట్ ఉన్నప్పుడు ఎనీథింగ్ అబౌవ్ 52% ఒక విన్నింగ్ మార్జిన్, ఎనీథింగ్ అబౌవ్ 58% ల్యాండ్ స్లైడ్ అది. సో దానికోసం 7 నుంచి 7 ఇచ్చారు. నా అంచనా ప్రకారం ఒక్క సీట్ తగ్గొచ్చు, బహుశా తగ్గొచ్చు, కానీ అది కూడా చాలా మోదీ గారికి ఓటేస్తారు అక్కడ అందరూ ఢిల్లీ వాళ్ళు కూడా. వాళ్ళు తర్వాత ఫ్రీ కరెంటు ఫ్రీ నీళ్ళ కోసం కేజ్రీవాల్కి ఇస్తారు, కానీ లోక్సభ వచ్చుకున్న మోదీ గారికి ఇస్తారు. సో ఓవరాల్గా మనం సెకండ్ పార్ట్ కూడా మాట్లాడుకుందాం సార్. సో ఓవరాల్గా చూస్తే ఈ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ లేకపోతే ఈ నెంబర్స్ అన్నీ కూడా చూస్తే మోదీ హవా మాత్రం ఖచ్చితంగా కొనసాగుతుంది, దాంట్లో డౌటే లేదు. ఓకే, దాంట్లో డౌటే లేదు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే 2029 ఆఫ్టర్ మోదీ హూ అని ఒకటి క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే మోదీ గారు ఏం చెప్పారు, నా థర్డ్ టర్మ్లో నేను ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతాను. ఆయన చెక్ లిస్ట్ చూస్తే అన్ని టిక్ అయిపోయింది మోసం. 370 రామ్ మందిర్ అన్నీ అయిపోయినాయి, సిఏ అన్ని అయిపోయినాయి, ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ మిగిలిపోయింది, అది నెక్స్ట్ దాంట్లో బహుశా రావచ్చు. దాని తర్వాత ఎన్ఆర్సీ రావచ్చు, అమిత్ షా గారు చెప్పినట్లు క్రోనాలజీ సమ్జీ అన్నారు ఆయన. సో అది కాకుండా ఎకానమీ, మన భారతదేశాన్ని థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ తీసుకెళ్ళడం ఏదో మాటల్లో కాదు, రాదు అది. దానికి యూ హావ్ టు షో ఇన్ యాక్షన్స్. సెమీ కండక్టర్ ప్లాంట్స్కి ఆయన శంకుస్థాపన చేస్తారు, ఒక పాలసీ తీసుకొస్తున్నారు. సో ఇండియా హ్యాస్ టు గ్రో. దానికి ఆయన అన్నారు, ఈ 65-70 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నారు ఇక్కడ దేశంతోని, వాళ్ళ పరిస్థితి చూడండి దేశంతో వాళ్ళు వచ్చినప్పుడు. 2014 మోదీ గారు టేక్ ఓవర్ చేసిన మన ఎకానమీ ఎట్లా ఉండే అని వైట్ పేపర్ పబ్లిష్ చేశారు కదా, అప్పుడు ఎంత బ్యాంక్ డిఫాల్ట్స్ ఉండే, ఎన్ని మన ఎకానమీ పరిస్థితి అంటే, ఇప్పుడున్న జీడిపీ చూడండి, అన్ని మోస్ట్ ఆఫ్ యూరోప్ ఇస్ ఇన్ రెసెషన్, 1%, 2% కూడా లేదు అక్కడ జీడిపి, మన దగ్గర 8% నడుస్తుంది, 8% నడుస్తుంది. సో డెఫినెట్గా ఐ థింక్ మోదీస్ థర్డ్ టర్మ్ విల్ బీ మోర్ అబౌట్ ఎకనామిక్స్, ఇట్ బి మోర్ అబౌట్ బ్రింగింగ్ ద ఎకానమీ అప్. దాంతో డెఫినెట్గా మన దగ్గర ఉన్న పేదోల్ని పైకి తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ వీ హావ్ బాట్ అ లాట్ ఆఫ్ పీపుల్ అబౌ పవర్టీ లైన్, కానీ ఇప్పుడు కూడా మనం ఫ్రీ రేషన్ ఇస్తున్నాం. ఎందుకు, ఎందుకంటే దా చాలా మటుకు మన దేశంలో ఉన్న పాపులేషన్ ఇప్పుడు కూడా పేదోళ్ళే, వాళ్ళని పైకి ఒక లెవెల్కి తీసుకురావాల్సిన రెస్పాన్సిబిలిటీ మోదీ గారి దగ్గర ఉంది, అది బహుశా నెక్స్ట్ టర్మ్లో ఆయన చేస్తారు. యా రైట్. ఈ మెగాపోల్కి సంబంధించి 9 రాష్ట్రాలు మనం ఈరోజు డీకోడ్ చేసాం, మిగతా రాష్ట్రాలని కూడా నెక్స్ట్ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ డీకోడ్ చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, సో ఈరోజు ఈ సర్వే విషయాన్ని మనం ట్రాన్స్పరెంట్గా ఉంది, నిష్పక్షపాతంగా ఉంది అని కన్సిడర్ చేస్తూ డీకోడ్ చేసిన తర్వాత అంతర్లీనంగా ఒక విషయం అయితే అర్థమవుతోంది. సో ఇదంతా మోదీ మేనియా నడుస్తోంది అని మనం అనుకుంటున్నప్పటికీ, అట్ ద సేమ్ టైం ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అంతర్లీనంగా అండర్లైన్గా ఏం కోరుకుంటున్నారంటే, దేశం ఇప్పటి వరకు కూడా 60 సంవత్సరాలు ఏ విధంగా నడిచింది అనే విషయం పక్కన పెట్టి, ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందాల్సిన దేశంగా మనం 2047కు వెళ్లాల్సిన ప్రయాణంలో ఉన్నామని అర్థం చేసుకున్నారు ప్రజలు. సో నిజంగా అభివృద్ధి చెందాలి కాబట్టి ప్రభుత్వాలు కూడా దృఢంగా ఉండాలి, నాయకత్వం కూడా దృఢంగా ఉండాలి అని నమ్మి
ఇక్కడ ఓట్లు వేసే పరిస్థితిని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో దేశం అభివృద్ధి చెందాలి అనే ఒక విజన్తోటే ప్రజలు ఆలోచించి ఈ సర్వేలో కూడా వారి అభిప్రాయాలు చెప్పారు అనే విషయం కూడా అంతర్లీనంగా మనకు తెలుస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ తర్వాత మళ్ళీ దానికి సంబంధించి మిగతా రాష్ట్రాలు, అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉంటుంది, అవి కూడా మనం డీకోడ్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.